వల్లూరి చినమాల కొండయ్య స్మారక ఆడియో కథల పోటీలో రావుల కిరణ్మయ్య గారి పసిడి పూలు. నా పేరు కస్తూరి. జానమ్మ అభిమానంతోనూ గౌరవంతోనూ కస్తూరమ్మ అని పిలుస్తుంది. నేను ఇప్పుడు పార్థివ దేహాన్ని, అదిగో ఆ విశాలమైన హాలులో నా చిట్టి తల్లి జ్యోతిష తెచ్చి కట్టిచ్చిన లేత గులాబీ రంగు చీరలో హాయిగా శాశ్వత నిద్రలో ఉన్నాను. నిన్నటి వరకు కొడుకును గురించిన ఆలోచనలే, ఆశలే శ్వాసగా బతికిన నేను నిన్న జరిగిన నా పుట్టినరోజు వేడుకకు వాడు రాకపోవడంతో జీవచ్ఛవాన్నయ్యాను. ఆ తర్వాత హఠాత్తుగా ఇలా శవాన్నయ్యాను. అసలు నిన్న ఏం జరిగిందంటే, జ్యోతిష ఈషా అని ముద్దుగా పిలుచుకునే నా మేనకోడలు, నా తమ్ముని కూతురు ఉదయమే ఊరు నుండి వచ్చింది. తను వచ్చేటప్పటికి పూజా కార్యక్రమాలు ముగించుకొని బాల్కనీలో తులసి మొక్క పెట్టిన కుండీ దగ్గర కుర్చీ వేసుకొని కొంచెం కొంచెంగా పడుతున్న ఎండలో కార్తీక మాసపు చలికి ఎండలో ఒంటిని కాచుకుంటూ రామకోటి రాసుకుంటున్నాను. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పనమ్మ జానమ్మ కాబోలని అలవాటుగా హాల్లోకి వచ్చి డోర్ తీశాను. అంతే అత్తా అంటూ వచ్చిన నా మేనకోడలు గట్టిగా కౌగులించుకుంది. నేను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను. లగేజీతో లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంది. తన పక్కనే నేను ఎలా ఉన్నావురా అడిగాను. నాకేంటి అత్తా, రాణీలా నెల క్రితం వరకు అమెరికాలో, నిన్నటి వరకు అమ్మా నాన్నతో, ఇప్పుడు నీతో దర్జాగా ఉన్నాను. అంతా నీచలవే కదా. సరే గని ముందు నీ సంగతి చెప్పు. ఆరోగ్యం ఎలా ఉంటోంది? మునుపటి కంటే కొంచెం నీరసంగా కనిపిస్తున్నావు. బావ కోసం బెంగ పెట్టుకున్నావా అత్త అని అడిగింది. అదేమీ లేదురా, బాగానే ఉన్నాను. మొన్న మధ్య ఒక రెండు సార్లు సన్నగా వణికినట్లు ఛాతిలో నొప్పి వచ్చి పలకరించి వెళ్ళింది. ఈసారి వస్తే తప్పకుండా తీసుకెళ్తానని కూడా అన్నట్టుగా ఉంది. ఏమిటి, నువ్వు ఇంత ఈజీగా చెప్తున్నది హార్ట్అటాక్ గురించే కదూ అంది కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటూ. అవునటరా, డాక్టర్లు తమ్మునితో చెప్పారట గుండెపోటు అని. పిచ్చి వెదవ, వాడేమో నా దగ్గరే దాచాలనుకున్నాడు. నా గుండె సంగతి నాకు తెలియదా? అప్పుడే చెప్పాను వానితో, నా సంగతి జ్యోతిషకు చెప్పకు అని. వాడు మాటిచ్చాడు అన్నాను. అత్తా అంటే నేను నీకేమీ కానా? నీకే కూతురునైతే ఇలాగే చేసేదానివా అడిగింది కోపంగా. పిచ్చిమొద్దు, నా గుండె నిండా ఉన్నది నువ్వేరా. మరలాంటి నువ్వు దిగులు పడుతూ కూర్చుంటే నేను ఇంకెంతో కాలం బతకను గదరా అన్నాను. అసలు ఇలా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు? విషయం తెలిసి నేనే తట్టుకోలేకపోతున్నాను అన్నది. ఈ మాత్రం దానికే తట్టుకోలేకపోతే ఇప్పుడు కాఫీ చేయబోతున్నాను, అందులో ఏమాత్రం షుగర్ వేయను, దాన్ని ఎలా తాగి తట్టుకుంటావు అని లేచి కిచెన్లోకి నవ్వుతూ నడుస్తుండగా జ్యోతిష ఏడుస్తూనే నన్ను అనుసరిస్తూ, నాకు తెలుసు నువ్వు నన్ను మాట మార్చాలని ఇలా చేస్తున్నావు, ఆ కాఫీ ఏదో నేనే పెడతాను, నా చేతి కాఫీ అంటే నీకు చాలా ఇష్టం కదా అంటూ కాఫీ కలిపింది. తను వంట బాగా చేస్తుంది. తన నా పుట్టినరోజు అని నాకు ఇష్టమైన వంటకాలన్నీ చేసింది. ఎంతో సంతోషంగా గడిచింది. ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సాయంత్రం జానమ్మ కూడా పొద్దు వరకు ఇక్కడే ఉంది. నాతో తాను తెచ్చిన నాకెంతో ఇష్టమైన గులాబీ రంగులో ఉన్న కంచి పట్టు చీరను కట్టించి కేక్ కట్ చేయించింది. ఆ తర్వాత అమెరికా నుండి జ్యోతిష వస్తుండగా నా కొడుకు నా పుట్టినరోజు కానుకగా పంపిన 116 పసిడి పూలను నాకిచ్చింది. పూలు బంగారంతో చేయబడి మధ్యలో చిన్నపాటి తలుక్కుమంటున్న తెల్లని వజ్రాలు, అచ్చం నారింజ రంగు కాడతో ఉండి పారిజాత పూలు అని పిలుస్తుండే ఆ పూలను పోలి ఉన్నాయి. వాడితో ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు అన్నట్టుగా గుర్తు. బాబు, ఈ అపార్ట్మెంటులో కనీసం పూల మొక్కలు కూడా పెట్టే చోటు లేక పూజకు పువ్వులు కూడా లేక ఇబ్బంది అవుతున్నది. వీలైతే కొంచెం సౌకర్యంగా ఉండే ఇల్లు తీసుకుందాం రా అని. వాడు అప్పటికి సరే అని మళ్ళీ వచ్చినప్పుడు ప్రయత్నిద్దామమ్మా అని వెళ్ళిపోయాడు. అందుకే ఎన్నడూ వాడిపోని విలువైన పూలను పూజ కోసమని పంపాడు. నా కొడుకు జ్ఞానిని జ్యోతిష పదే పదే మెచ్చుకుంది. ఎంతైనా బావకి నువ్వంటే ప్రాణం కదా అత్తా, అందుకే నీకు ఇంత మంచి కానుక పంపాడు అని. అలా అలా చాలాసేపు మాట్లాడుకుంటూ పడుకున్నాం. నాకు
బెడ్రూమ్ లో ఏసీ వల్ల నిద్ర పట్టకపోవడంతో ఏసీని ఆఫ్ చేస్తే ఈషకు నిద్రుండదని హాల్లోకి వచ్చి బల్లపై పడుకున్నాను. హాలుకు ఆనుకొని పూజాగది ఉంది. తలుపు తీసే ఉందేమో, మినుగురు పురుగుల్లా పసిడి పూలలోని వజ్రాల వెలుగులు తలుక్కుమంటున్నాయి. వాటిని చూడగానే జ్ఞానిని గురించిన జ్ఞాపకాలు ఫ్యాన్ రెక్కలై తలమీద తిరుగుతుంటే ఇంతకీ నిద్రపట్టక ఊపిరాడనట్లయింది. 66 సంవత్సరాల జీవితం గడిచిపోయింది. కానీ తాను అనుభవించిందేమిటి? దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సుఖపడ్డదీ లేదు, కష్టపడ్డదీ లేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెన్నంటే ఉండేది. 3 అక్కలు, 1 తమ్ముడు. అక్కలు ఎంతో కొంత బాగానే ఉన్నా అవసరానికి ఆపదకు ఆదుకుంటారనే భరోసా ఉండేది కాదు. కానీ తమ్ముడితో అలా కాదు. ఇంకా చెప్పాలంటే మరదలు చామంతితో చాలా ఆత్మీయ బంధం ఉంది. పెళ్ళైతే మారుతుందనుకున్న తలరాత అడ్డదిడ్డమై వెక్కిరించింది. ఊళ్ళోని సంబంధమని, సంపన్న కుటుంబమని, అందంగా ఉండడం వల్ల. కానీ అవసరం లేకుండా రాజేష్తో పెళ్లి జరిగింది. 10వ తరగతి మండలంలో ఫస్ట్ వచ్చినా పెళ్లి ముందు పనికిరానిదైంది. పెళ్లి తర్వాత రాజేష్తో చదువుకుంటానని అన్నా, నువ్విప్పుడు పేదదానివి కాదు, చదువుకొని ఉద్యోగాలు చేసి ఊళ్ళు ఏలవలసిన పని లేదు, అనుభవించాలనే కోరిక ఉంటే చాలు, ప్రతీదీ నీకు సలాం చేస్తుంది అనడంతో నాకు పెద్దగా అవసరం అనిపించకపోవడంతో ఆ ప్రయత్నం మానుకున్నాను. రాజకీయాలపై మోజు రాజేష్ను జ్ఞాని పుట్టిన తర్వాత బలి తీసుకున్నాయి. నిజానికి ఆ మోజుతోనే ఒక కులంకాని పేదింటి పిల్లను ఆదర్శ వివాహం చేసుకుంటే ఊర్లో పలుకుబడి పెరుగుతుందని, ఎలక్షన్లలో తానే గెలుపు సాధించవచ్చని ఆశించాడు రాజేష్. తాను అనుకున్నట్టే గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాడు. కానీ ప్రత్యర్థులు పార్టీకని పిలిచి విషప్రయోగం చేసి చంపారు. భర్త లేకున్నా బాబు ఉన్నాడు కాబట్టి బాబును చూసుకుంటూ ఆ ఇంటి కోడలుగానే ఉంటే తప్ప ఆస్తిలో వాటా ఇవ్వనన్నారు అత్తింటివారు. ఒక్క తమ్ముడికి మరదలికి తప్ప అందరికీ అది సముచితంగానే తోచింది. దానికి ప్రధాన కారణం మా పేదరికం, వారి సంపన్నత. తమ్ముడు అత్తింటి వారితో వారసుడని, రక్త సంబంధమని, న్యాయంగా రావాల్సింది ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. కానీ వాళ్ళు న్యాయాన్యాయాలు కోర్టుకెళ్ళి తేల్చుకోండి అన్నారు. వాళ్లకు బాగా తెలుసు మేము పేదవాళ్లం కాబట్టి అంత సాహసం చెయ్యమని. అదీగాక వాళ్లకు నాకు ఆస్తి ఇవ్వడం ఇంత మాత్రం ఇష్టం లేదు. మళ్ళీ తమ్ముడు నాన్నతో పొలాన్ని అమ్మైనా సరే అక్కకి న్యాయం చేద్దామన్నాడు. కానీ నాన్న, నాకు కొడుకు బిడ్డ ఇద్దరూ సమానమే, ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? ఉన్న ఆ కొద్దిపాటి భూమిని కూడా అమ్మి ఒక్కగానొక్క కొడుకువైన నిన్ను మరింత వికారిలా రోడ్డుపై నిలబెట్టలేనన్నాడు. అక్కలు బావలు అవునని కానీ కాదని కానీ ఏది అనలేదు. అలా భవిష్యత్తంతా శూన్యంగా తోచిన సమయంలో అమ్మ సలహాతో ఆగిన చదువు కొనసాగించాలని, తమ్ముడు మరదలు చేయూత ఇవ్వగా 5 సంవత్సరాలు నిరాటంకంగా కొనసాగి మొదట ప్రైవేటుగా, తర్వాత ప్రభుత్వ చిరు ఉద్యోగిగా నిలబడ్డాను. ఈ సమయంలో పసివాడైన జ్ఞాని బాధ్యతంతా చామంతిపై పడింది. మరదలే అయినా ఎన్నడూ విసుక్కోకుండా అమ్మలా కాపాడింది. ఆమె ప్రేమను, పెంపకంను చూసిన వారు ఓర్వలేక అల్లుడిని ఇప్పటినుంచే తన చేతుల్లో పెట్టుకుంటోందని, రేపు తనకు కూతురు పుడితే ఇచ్చి పెళ్లి చేయడానికే ఇదంతా అని నానా రకాలుగా మాట్లాడేవారు. అయినా చామంతెప్పుడూ పట్టించుకోలేదు. పైగా వదిన, నాకు కూతురే పుడుతుందని గ్యారంటీ ఏమిటి? అటువంటి ఊహాగానాలకు బెదరవలసిన పని లేదు. వారి మాటలతో కలత చెంది మన సంబంధాలు దెబ్బతీసుకుంటామా అని ధైర్యాన్నిచ్చి అండగా నిలిచింది. తమ్ముడు పాలేరుగా వ్యవసాయం బాగానే చేసేవాడు. అప్పుడే జ్యోతిష పుట్టింది. నేను పట్టణానికి దూరంగా ఓ మారుమూల పల్లెలో ఉద్యోగం చేస్తున్నాను. జ్ఞానికి 7 సంవత్సరాల వయసు. వాడికి ఆ పల్లె వాతావరణం పడక ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యమే ఉంటుండేది.
అందుకే వాడిని చదువుతో పాటు మంచి ఆహారం అందించే పెద్ద కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాను. డబ్బు కూడా ఎక్కువే, కానీ నేనున్న పరిస్థితుల్లో అదేమంత పెద్ద విషయంగా తోచలేదు. నేను అనుభవించిన కష్టాలు, పేదరికం వాడు అనుభవించకూడదనుకున్నాను. వాణ్ణి బాగా వృద్ధిలోకి తేవాలని, వాడు నాకు దూరమైనా వాడి భవిష్యత్తు బాగుండాలని ఆశపడ్డాను. స్కూలు ఉన్నన్ని రోజులు చదువు, ఆ తర్వాత ఖాళీ సమయంలో వేసవి సెలవులు, పండుగ సెలవుల్లోనూ ఎక్స్ట్రా యాక్టివిటీస్కు పంపేదాన్ని. వాడు కూడా ఎప్పుడూ ఒత్తిడిగా ఫీల్ అవ్వలేదు. అలా వాడు మొదటి నుండి 12వ తరగతి వరకు ఒకే విద్యాసంస్థలో చదివి మూసపోసినట్టుగా తయారయ్యాడు. అలా వాడితో గడిపే సమయం కూడా తక్కువైంది. వాడితో గడపలేదన్నా అతిశయోక్తి కాదు. అలా ఒంటరిగా ఉండలేక జ్యోతిషను చేరదీసి బాగా చదివించాను. జ్యోతిష కూడా అత్త అత్త అంటూ ఎప్పుడూ వెంటే ఉంటూ ఇంజనీరింగ్ పూర్తి చేయగలిగింది. అలా విధవరాలినైన నాకు ఏ పండుగ లేకపోవడంతో పుట్టినరోజునే పెద్ద పండుగలాగా చేయడం మొదలుపెట్టింది. జ్ఞాని చదువు పూర్తయి అమెరికాలో సెటిల్ అయ్యాడు. వాడి పెళ్ళి ఒక్కటే మిగిలిందనుకుంటుండగా వాడు ఓ విదేశీ అమ్మాయినే ప్రేమ పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చాడు. మాట మాత్రమైనా చెప్పలేదెందుకురా అని బాధపడ్డాను. కానీ వాడు, అమ్మా నీవేమీ అనవనే ధైర్యంతోనే ఇలా చేశాను అన్నాడు. అప్పుడు మొదటిసారిగా జ్యోతిషకు నీకు పెళ్లి చేయాలని ఆశపడ్డానురా అన్నాను. వాడు, అమ్మా ఇలా సెంటిమెంటల్గా ఆలోచిస్తావెందుకమ్మా, అత్తను ఆఫ్టర్ ఆల్ ఇంజనీరింగే, అదే జెస్సీని చూడు, మా ఇద్దరిది ఒకే హోదా, నీలా సెంటిమెంట్గా ఆలోచిస్తూ కూర్చుంటే ఎదగలేమమ్మా అన్న వాడి మాటలకు వాడెంత ఎదిగాడో తెలిసి వచ్చింది. అప్పుడే మంచి సంబంధం వెతికి అన్ని ఖర్చులతో ఎలాగూ నా కొడుకు పెళ్ళి అనుకున్నట్టుగా చేయలేకపోయానని, కనీసం జ్యోతిష పెళ్ళైనా ఘనంగా చేయాలని ఎవరూ అనుకోనంత వైభవంగా పెళ్లి జరిపించాను. కొద్ది రోజుల్లోనే తను భర్తతో విదేశాలకు ఎగిరిపోయింది. మళ్ళీ ఒంటరితనమే తోడైంది. అప్పుడే జ్ఞాని నా రిటైర్మెంట్ డబ్బుని ఖాళీ చేయించి అన్ని వసతులతో నగరం నడిబొడ్డున అపార్ట్మెంటు ప్లాట్ తీసుకున్నాడు. అంత డబ్బు పోసి ఎప్పుడూ రణగొణ ధ్వనులతో ఏమాత్రం ప్రశాంతత లేని ఆ ప్లాట్ కంటే చిన్నదైనా ఊరికి దూరంగా ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంతో ఉండే ఇల్లు తీసుకుందామంటే వాడు వినలేరు. అక్కడైతే అందరూ ఉంటారు, వాచ్మెన్ కూడా ఉంటాడు కాబట్టి ఆసరా కూడా ఉంటుందని ఆలోచించాడు. కానీ తర్వాత కిరాయికి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని అలా చేశాడని అర్థమయ్యింది. అప్పుడే జానమ్మ పరిచయమైంది. ఆమె వాచ్మెన్ తల్లి, ఎప్పుడూ కొడుకు గురించే చెప్తుండేది. చిన్నప్పుడు చదువు అబ్బక కష్టంగా 10 పాస్ అయ్యాడని, అయినా అది కూడా ఒకందుకు మంచిదే అయ్యిందని, ఒకవేళ వాడు బాగా చదివి మీ బాబుగారిలాగే వెళ్ళిపోయేవాడు, కొడుకు దూరమై నేను మీలాగే బాధపడుతుండేదాన్ని అని తృప్తిపడుతుండేది. కానీ వాడి హస్తవాసి చాలా మంచిదని, వాడు వ్యవసాయం చేస్తే రత్నాలు పండుతాయనేది. అందుకే ఇప్పటికీ ఇంట్లోకి కావలసిన పప్పులు కూరగాయలు అన్నీ తానే పండిస్తాడని చెప్పేది. నాకు బాగా నచ్చిన విషయం పూల సాగు. జానమ్మకి పూలన్నా పూజన్నా చాలా ఇష్టం. అందుకే తల్లి కోసం మల్లె, చామంతి, గులాబీ, లిల్లీ కూడా నాటాడని చెప్పింది. అవసరాన్ని బట్టి ఊరు నుండి వచ్చే వాళ్లతో తెప్పిస్తుంటాడు. జానమ్మ కోడలు వ్యవసాయం పనులు ఉన్నప్పుడు ఊర్లోనే ఉండి వస్తుంది. అప్పుడు పిల్లల బాధ్యత జానమ్మదే. చూడముచ్చటైన కాపురం వాళ్ళది అనిపించేది. వాళ్లను చూసిన తర్వాతే నాకు కొడుకు కోడలతో ఉండాలనే కోరిక కలిగింది. ఒకసారి జ్ఞానితో ఆ మాటే అన్నాను. దానికి వాడు, అమ్మా నువ్వు ఇప్పటి నుంచే నా దగ్గర ఉండటం ఎందుకు? నీకు ఓపిక ఉన్నంతకాలం అక్కడే ఉంటే బాగుంటుంది. దేశం కాని దేశంలో ఒంటరిగా ఉండలేవు అని ఇంకేదో చెప్పి సర్దాడు. కానీ నాకు స్పష్టంగా అర్థమయ్యింది ఒక్కటే, వాడు నన్ను తనతో పాటు ఉంచుకోవడం ఇష్టం లేదని. దానికి ప్రేమ లేక కాదు, కానీ అంతకు బలమైన ఆర్థిక వృత్తిపరమైన కారణాలని అనుకున్నాను. ఇలా వాడి ఆలోచనలతోనే ఉన్న నాకు హఠాత్తుగా గుండెలో నొప్పిగా అనిపించింది. విలవిలలాడిపోయాను, చెమటతో తడిసిపోయాను.
ఓపికంతా కూడదీసుకొని ఈషా అని పిలిచానేమో కాని గొంతు కూడా దాటినట్లు అనిపించలేదు. మెల్లగా కళ్ళు మూతలు పడ్డాయి. తెల్లవారింది కానీ నాకు మాత్రం కాదు, ఈషాకు నాలాగే తెల్లవారుజామునే లేవడం అలవాటు. అందుకే నేను లేవకపోవడం గమనించి దగ్గరగా వచ్చి లేపాలని ప్రయత్నించింది. చల్లబడ్డ నా శరీరాన్ని చూసి అనుమానంతో ఫ్యామిలీ డాక్టర్ను పిలిపించి నేను చనిపోయానని నిర్ధారించుకుంది. పాపం బిడ్డ ఒక్కతే పిచ్చిదానిలా ఎంతలా ఏడ్చిందని ఉషోదయంతో పాటే నా చావు వార్త అయిన వాళ్ళందరికీ చేరుకుంది. నా కొడుకుతో సహా, ఇహ ఇప్పుడు నా కొడుకు తప్పక వస్తాడు. తన చేతులతో నా అంతిమ కార్యక్రమాలన్నీ చేస్తాడు. తృప్తిగా అవన్నీ చేయించుకోవాలనే ఆశ. అందుకే నా శవం ముందు దీపాన్నై కొట్టుమిట్టాడుతున్నాను. అదిగో తమ్ముడు ఈశ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏమిటో నాన్న, బావతో మాట్లాడాను, తాను రావడం కుదరదట, కార్యక్రమాలన్నీ జరిపించేయండి అంటున్నాడు. అలా ఎలా కుదురుతుంది? ఒకకు ఆశలన్నీ వాడి మీదే పెట్టుకు బతికిందది. ఈ చివరి కార్యానికి కూడా రావడం కుదరదటనా వాడికి? అంత తీరిక లేదా? తీరికని కాదు నాన్న, ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఒక మంచి కంపెనీ నుండి ఆఫర్ వచ్చిందట. అది గనుక వదులుతాను, అక్కడ ఉండే కంటే ఇక్కడ అంది కన్నీళ్లతో. తర్వాత ఇంకా ఎవరి కోసం వాడి ఆశయాలు లక్ష్యాలు? నాన్న, నీలాగే నేను అడిగాను. దానికి అమ్మ కోసమే కదా నా ఈ తపన. నేను ఎంతో వృద్ధిలోకి రావాలనే కదా అది ఇవాళ నెరవేరబోతున్నది. అమ్మ ఆత్మ నిజంగా సంతోషిస్తుందని ఈ విషయం ఇంకా ఆపేద్దామన్నట్టుగా మాట్లాడాడు అని ఇంకా ఏదో ఏదో మాట్లాడాడని చెప్తున్నది. కానీ నాకేమీ వినిపించటం లేదు. కానీ నా మనసుకు అనిపించింది మాత్రం ఒక్కటే, అది వాడు పంపిన పసిడి పూలను చూసి నా మీద నా కొడుకు ప్రేమ ఎప్పుడూ వాడని బంగారం అనుకున్నాను. కానీ అది తప్పని, పరిమళం లేని పూలు పూజకు పనికిరావని ఇప్పుడు తెలుసుకున్నాను. వృద్ధిలోకి రావడం అంటే ఇలా వజ్రాలు బంగారం పొదిగిన కానుకలు సమర్పించడమే అని, బతకడం అంటే అందరినీ దూరం చేసుకొని ఒంటరిగా స్వార్థంతో బతకడం అని అర్థం చేసుకున్న నా కొడుకు అజ్ఞానానికి నవ్వొచ్చింది. అందుకే నా శవానికి తలాపున పెట్టిన పసిడి పూలు ప్రకాశిస్తున్నాయి తప్ప పరిమళించటం లేదు. జానమ్మ తన తోటలో నుండి తెప్పించిన మల్లె లిల్లీ గులాబీలతో అల్లిన మాల నా మెడలో జానమ్మకు నాకు మధ్యన ఉన్న అభిమానాన్ని పరిమళిస్తున్నాయి. అప్పుడే అమ్మ చిన్న కోరికలు కూడా తీర్చడం చేతగాని కొడుకు రూపంలో జ్ఞాని అనే ఒక రోబోను తయారు చేశానని, జానమ్మ మాత్రం మనిషిని తయారు చేసిందని తెలుసుకొని సిగ్గుపడ్డాను.